దేవదూత మరియు దొంగ. చాలా కాలం క్రితం ఇద్దరు దేవదూతలు ఉండేవారు. మమ్మీ దేవదూత ఇంకా తన కూతురు మిన్నీ. ఆ ఇద్దరు దేవదూతలు చాలా మంచి వాళ్ళు. కొన్ని రోజుల నుంచి మమ్మీ పరి ఇంకా మిన్నీ పరి చాలా దిగులుతో ఉన్నారు. చాలా రోజుల నుంచి ప్రతిరోజు రాత్రి ఇంట్లో దొంగతనం జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పటివరకు ఏం తెలియలేదు ఆ దొంగతనం ఎవరు చేస్తున్నారో అని. మమ్మీ, ఎందుకని మీ మాయాశక్తితో చూడకూడదు ఈ దొంగతనం ఎవరు ఇంకా ఎందుకు చేస్తున్నారో అని. తల్లి, నిన్ను చాలాసార్లు చూడడానికి ప్రయత్నించాను, కానీ ప్రతిసారి నాకు ఒక చీకటి గృహ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అది తప్ప ఇంకా ఏమీ కనిపించదు. ఇలాగైతే మనం ఆ దొంగని ఎప్పటికీ పట్టుకోలేము. మిన్నీ, చాలా ఆలస్యమైపోయింది, నువ్వు పడుకో. ఆ దొంగని ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో దాని గురించి నేను ఆలోచిస్తాను. మమ్మీ పరి గదిలో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అసలు చివరికి ఆ దొంగ ఎవరై ఉంటారు? ఇలా ఆలోచిస్తూ మిన్నీ చప్పట్లు కొడుతుంది. ఇంకా గదిలోని లైట్స్ అన్ని ఆఫ్ అయిపోతాయి. లైట్స్ ఆఫ్ అయిన వెంటనే మిన్నీకి తన గదిలో నుంచి ఏదో శబ్దం వినిపిస్తుంది. చీకటి పడిన వెంటనే ఆ దొంగ వచ్చేశాడు. ఈ రోజు తనని ఎలాగైనా పట్టుకుంటాను. మిన్నీ త్వరగా చప్పట్లు కొడుతూ మొత్తం గదిలోని లైట్స్ అన్ని ఆన్ చేస్తుంది. ఇంకా తను ఎగురుతూ అన్ని గదిలోకి అటూ ఇటూ చూస్తూ ఉంటుంది. కానీ తనకు ఎవ్వరు కనిపించరు. బహుశా ఆ దొంగ పారిపోయాడనుకుంటా. తను తన మంచం మీదికి వెళ్లి చప్పట్లు కొడుతుంది. లైట్స్ ఆఫ్ చేసి నిద్రపోదామని అనుకుంటుండగా తనకి మళ్ళీ ఏదో ఒక శబ్దం వినిపిస్తూ ఉంటుంది. ఆ శబ్దం విన్న మిన్నీ అకస్మాత్తుగా లేస్తుంది. ఇంకా ఆ చీకట్లో ఉన్న నాలుగు దిక్కులు చూస్తూ ఉంటుంది. అప్పుడే తనకి తన ముందు ఉన్న ఒక బల్ల మీద ఒక పెద్ద ఎలుక కూర్చొని ఉండడం కనిపిస్తుంది. అది అట్టిపండు తింటూ ఉంటుంది. అవునా, అయితే నువ్వేనా ఆ దొంగవి? ప్రతిరోజు రాత్రి వచ్చి మా ఇంట్లో దొంగతనం చేస్తుంది. మిన్నీ త్వరగా గదిలోని లైట్స్ అన్ని ఆన్ చేస్తుంది. అలా ఆన్ చేయడంతో ఆ ఎలుక భయపడిపోతుంది. ఇంకా ఆ అట్టిపండు తన నోట్లో పెట్టుకొని గదిలో అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. మిన్నీ ఎగురుతూ తనను వెంబడిస్తూ ఉంటుంది. అరే ఆగిపో. ఓ, నువ్వేమన్నా నా మమ్మీవా? నీ మాట ఎందుకు వినాలి నేను? ఎలుక మిన్నీ యొక్క మంచం కిందికి వెళ్లి దాక్కుంటుంది. బయటికి రా త్వరగా, నేను నిన్ను ఏమీ చేయను. చాలాసేపు దాకా ఎలుక బయటికి రాకపోవడంతో అలసిపోయిన మిన్నీ తన మాయతంత్రంతో ఆ మంచాన్ని గాలిలో ఎగరేస్తుంది. ఇదంతా చూసిన ఆ ఎలక ఆశ్చర్యపోతుంది. అరే వా, నీకైతే మాయలొస్తాయా? హా, అందుకని నీకు ఇది చాలా మంచిది. నువ్వు నాతో అస్సలు ఇంకా ఆటలాడకు. బహుశా నువ్వు మర్చిపోయావేమో. మీ మమ్మీ చెప్పింది కదా, నీ మాయాశక్తితో ఏ ప్రాణికి కూడా హాని చెయ్యొద్దని. ఎలుక మాటలు విన్న మిన్నీకు తన మమ్మీ అన్న మాటలు గుర్తుకు వస్తాయి. మిన్నీ, ఒకవేళ నువ్వు ఎప్పుడు కూడా నీ మాయాశక్తులతో ఏ ప్రాణికైనా హాని చేశావంటే అప్పుడు నీ శక్తులన్నీ అంతమైపోతాయి. అందుకని ఎప్పుడు కూడా నీ మాయాశక్తులను వాటిని జాగ్రత్తగా ప్రయోగించాలి. మమ్మీ చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్న తర్వాత వెంటనే తను ఆ మంచాన్ని నేల మీద పెట్టేస్తుంది. ఇంకా మిన్నీ ఆ ఎలుకను వెంబడిస్తూ ఉంటుంది. నేను కూడా చూస్తాను నువ్వు ఎందాక నా వెనక వస్తావో. ఇలా అంటూ ఆ ఎలుక తన గుహలోకి వెళ్ళిపోతుంది. అయితే ఇదే ఆ గుహ యొక్క దారి అన్నమాట. ఇందులోనేనా ఆ దొంగ ఉండేది? తనకేమనిపిస్తుంది, నేను పెద్దదాని, అయితే నేను ఈ గుహలోపలికి వెళ్ళలేననియా? దాని తర్వాత మిన్నీ తన మాయాశక్తితో ఎలుకలాగా చిన్నగా మారిపోతుంది. ఇంకా గుహలోకి వెళ్ళిపోతుంది. ఎలాగైతే తను గుహలోకి కొంచెం లోపలికి వెళ్తుందో తను చూస్తుంది అక్కడ తనకు వాళ్ళ ఇంట్లోని చాలా రకాలైన ఆహార పదార్థాలు కనిపిస్తాయి. ఆహా, ఇక్కడ దాచిపెట్టిందా ఈ ఎలుక మా ఇంట్లోని అన్ని రకాలైన తినుబండారాలని. మిన్నీని తన గుహలోపల చూసి ఎలుక ఆశ్చర్యపోతుంది. అరే, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? అలాగే వచ్చాను. ఎలాగైతే నువ్వు మా ఇంటికి దొంగతనానికి వచ్చావు? ఓ, నువ్వు ఎక్కడికైనా వెళ్ళగలవు కానీ నన్ను మాత్రం పట్టుకోలేవు.
ఎలుక తన గుహలో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇంకా మిని తనను వెంబడిస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తావో వెళ్ళు, కానీ ఈ రోజు మాత్రం నిన్ను అస్సలు వదలను. మిన్ని ఇలా అంటూ ఉండగా ఇంకా ఎలుక తన గృహ నుంచి బయటికి వచ్చేస్తుంది. ఎలాగైతే తను బయటికి వస్తుందో తనపై ఒక పంజరము వచ్చి పడుతుంది. ఇంకా తను బందీ అయిపోతుంది. హో నో, ఇదైతే చీటింగే. ఎలుక ఎలాగైతే పైకి చూస్తుందో అక్కడ మమ్మీ పరి ఇంకా మిన్ని ఇద్దరు చూస్తూ ఉంటారు. ఇది చీటింగ్ కాదు, నువ్వు చేసిన పనికి ఇది శిక్ష. నువ్వైతే సరి అయిన నిజం చెప్పావు మమ్మీ, నన్ను క్షమించండి. నేను ఇంకొకసారి ఇలాంటి తప్పు అస్సలు చేయను. నన్ను వదిలేయండి. వదిలేదే లేదు. నువ్వు మమ్మల్నే కాదు ఇంకా వేరొకరిని ఇబ్బంది పెట్టవచ్చు కదా. ఎలాగో నువ్వు నివసించాల్సిన చోటు అడవి, నువ్వు అక్కడికే వెళ్లాల్సి ఉంటుంది. ఎలుక ఆ పరి మాటలను అంగీకరిస్తుంది. ఇంకా వాళ్ళిద్దరిని వాళ్ళింటిని శాశ్వతంగా అడవిలోకి వెళ్ళిపోతుంది. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికన్నా ముందుగా మా కార్టూన్ షోస్ ని చూడాలనుకుంటే బెల్ ఐకాన్ ని నొక్కడం మర్చిపోకండి.